మా డిప్యూటీ సీఎం కనబడటలేదు, పవన్ కళ్యాణ్ పై ట్రోలింగ్. గత 3 దశాబ్దాలుగా ఎరగని వరదలు ప్రస్తుతం విజయవాడ చూస్తుంది. చాలా కాలనీలలో వరద ఉధృతి తగ్గినప్పటికీ ఇంకా నీరు ఉండటం వల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక రకంగా జనజీవన వ్యవస్థ అతలాకుతలంగా మారింది. ప్రకృతి కన్నర చేస్తే ఎలా ఉంటుందో అనేది ఈరోజు విజయవాడ ప్రజలు కల్లారా చూస్తున్నారు. అటు ఏపీకి ఇటు తెలంగాణకు మధ్య రాకపోకలు కూడా స్తంభించిపోయాయి. అనేక బస్సులు రైళ్లు నిలిచిపోయాయి. బుడమీరు సృష్టించిన వరద విలయానికి దాదాపు 4 లక్షల మంది విజయవాడ జనం నిరాశ్రయులయ్యారు. అయితే సకాలంలో చంద్రబాబు స్పందించిన తీరుకు జనం అభినందిస్తున్నారు. చంద్రబాబు గత 4 రోజులుగా విజయవాడలోనే మకాం వేశారు. ఆయనే స్వయంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు సూచనలు ఇస్తున్నారు. విశాఖలో వచ్చిన హుద్ హుద్ తుఫానుకి పనిచేస్తున్న అనుభవంతో ఇక్కడ కూడా విజయవాడని చాలా తొందరగానే మామూలు స్థితికి తీసుకొస్తారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ప్రజలు. ఇప్పటి వరకు వరద ప్రభావిత ప్రాంతాలను నారా లోకేష్ తో పాటు పలు మంత్రులు కూడా సందర్శించారు. ఇంత జరుగుతున్న జనసేనాని పవన్ కళ్యాణ్ వరదలపై ఎందుకు స్పందించడం లేదని సామాన్య ప్రజానికం చర్చించుకుంటున్నారు. సామాజిక సమస్యలపై తక్షణమే స్పందించే పవన్ కళ్యాణ్ కనీసం క్షేత్రస్థాయిలోనూ పర్యటించలేదని విమర్శిస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి అసలు ఏమైందని జనాలు మాట్లాడుకుంటున్నారు. ఒక డిప్యూటీ సీఎం పదవిలో ఉండి కూడా ఇలాంటి విషయంలో స్పందించకపోవడం ఏంటి అని చర్చించుకుంటున్నారు. ఎప్పుడు ఛాన్స్ దొరికితే అప్పుడు పవన్ కళ్యాణ్ ని ట్రోల్ చేయాలని చూసే వైసీపీ అభిమానులకి పవనే స్వయంగా అవకాశం ఇచ్చినట్లు ఉంది. ఇప్పుడు కనీసం జనసేన కార్యకర్తలను కూడా సహాయక చర్యల్లో పాల్గొనండి అని పిలుపునివ్వలేదు పవన్ కళ్యాణ్. అయినా సరే కొందరు అభిమానులు వారికి వారే సహాయక చర్యల్లో పాల్గొంటూ ప్రజలకి నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. నిన్న రాత్రికి అయితే పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలు రాసుకొచ్చారు. తాను రోజంతా ఏమి చేస్తున్నట్లు, ఈ వరదల విషయంలో బయటికి కనిపించకుండా లోపల ఎంత చేసినా అది ఎవరికి కనిపించదు కదా, అన్ని విషయాలలో ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూ తన అభిప్రాయాన్ని తెలిపే పవన్ కళ్యాణ్, ఈసారి ఇంత వరదలు వచ్చి ప్రజలు ఇంత ఇబ్బంది పడుతుంటే కనీసం ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదు. ఆయన బ్యాక్గ్రౌండ్ లో ఏదో చేశాడని ట్విట్టర్లో కాకుండా ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే బాగుండేది అని అభిమానులు అభిప్రాయం. బయటికి రావడానికి పవన్ ఎందుకు అంత ఇబ్బంది పడుతున్నారని జనాలు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు. మొత్తానికి డిప్యూటీ సీఎం కనపడుట లేదు అని పవన్ పైన సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరుగుతోంది.